ఎలా ఉందమ్మ హైదరాబాద్ బాగుండదు సార్ హైదరాబాద్ బాగున్నది బాగుండదు చిరంజీవి సార్ని నాగార్జున సార్ని వెంకటేష్ సార్ ని వాళ్ళని కూడా చూడాలని కానీ మాకు విలేజ్లలో ఏదో నాగార్జున చిరంజీవి అట్ట అనుకుంటారు అమ్మా అను కానీ చిరంజీవి సార్ని నాగార్జున సార్ని వెంకటేష్ సార్ని వీళ్ళందరిని కూడా చూడాలని మోహన్ బాబు సార్ తరఫున వచ్చి వీళ్ళందరిని అందరినిక చూడాలని అనిపించింది మోహన్ బాబు సార్కి నమస్కారం చెప్పారా మోహన్ బాబు సార్ గారికి ఇలా చూడాలనుకుంటాను సార్ చెప్పలేదు చెప్పలేదు చెప్పలేదా నేను వచ్చినాడు ఈ పాటలు చెప్పుకుంటామన్నారా ఫోటోలు పడుకున్నాడు ఫోటోలు తీసుకున్నాడు మమ్మల్ని అందరిని సంతోషంగా ఉంటా మా ట్యాంకీ ఇస్తా పోయినాడు సో ఇప్పుడైతే మీరు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా సో ఇప్పుడు ఇంకా సినిమాల్లో ఇంకో అవకాశాలు వస్తా పాడుతారా పాడుతాం పాడుతాం అంటే ఈ టైప్ ఆఫ్ ప్లే కాకండి ఇంకా కొత్త సాంగ్స్ కావాలి అని వాళ్ళు అడిగారు నాకు పాడగలరా నేర్చుకొని పాడతాను నేర్చుకోవాలా నేర్చుకుందాం ఇప్పుడు ఏంటంటే మీరు కూడా కొంచెం టైం ఇస్తే నేర్చుకొని పాడుతాను అంటాడు అది ఇంతకు ముందు నేర్చుించిన సాంగ్స్ ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర అన్ని సారకు పర్లేదు ఇక్కడ కూడా పాడచ్చు చాలా మంది ఇప్పుడు సారక అంటే సార్ ఒక్కలే చూస్తారు ఇక్కడ కొన్ని కోట్ల మంది చూస్తారు ఇక్కడ పాడితేనే మీరు సార దగ్గరికి వెళ్తాయి కదా ఏమైనా ఉంటే కొన్ని పాడుతున్నారు అనుకో వేరే ఇంకో ఎవరైనా చూసారంటే వీళ్ళు ఎవరో మన పాటకి తగ్గట్టు ఉన్నారని పిలుస్తారు ఇంకేదైనా పాడండి గుంతలోనే వంకాదు వారది కా బిడ్డ పుడితే ముద్దు లటా నిమిందా మోజయ్ బావో నన్నయుడు నాడబక ఇంట్లో వడికి తాకల్లో పరావడికి తటీ కల్లో ఇంట్లో ఒడికి తాకల్లో పరావడికి తటీ కల్లో సందు తిరిగేళ్ళ గోడికి సక్కమైన సారై బుడ్లో నాయుడు నాడబక డబ నిమిందా బావో నాన్నయుడు నాడబక

ఇంట్లో వడికి కొడి గుడ్లో పరావాడికి బతు గుడ్లో ఇంట్లో వడికి కొడి గుడ్లో పరావాడికి బతు గుడ్లో సంతిగ లయ్యోడికి సక్కాపోయినా బాతు గుడ్లో బాబోడు మీ పాటలో అర్థాలు ఉన్నాయన్నమాట మంచి మంచిగా ఇప్పుడు దీన్ని బట్టి చూసుకుంటే ఇంట్లో వాళ్ళని ఒకలా చూస్తారు బయట వాళ్ళని ఇంకోలా చూస్తారు అనేది కదా అదే కదా అవును సో బాగుంది నిజంగా చాలా బాగుంది అండ్ మీరు చెప్పే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ బాగా పాడారు ఇంకా మీరు మంచి మంచి స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడున్న ఇండస్ట్రీలోకి మన పల్లెటూరు పాటలు తీసుకురావడం అనేది ఒక గొప్ప వరం అలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ తీసుకురావడం మంచిది అండ్ మీరు కూడా రాయలసీమ యాసలో పాడుతున్నారు సో నిజంగా బాగుంది